ई जगति को समे ई जनुला को समे, ई जगति को समे ई जनुला को समे। सिलवालो सागिंदी यात्रा करुणामय नी दयागल पात्रा। सिलवालो सागिंदी यात्रा करुणामय नी दयागल पात्र। దేవునికి స్తోత్రం, దేవు నామానికి మహిమ కలుగును గాక. విచ్చేగాలెల్లో ప్రతిరూపం నీవే, నీవే నా మంచి యేసయ్యా. ప్రవహించే శరయేరై రావా నీవు, జీవనదిగా మమతాకు మేసయ్యా. విచ్చేగాలెల్లో ప్రతిరూపం నీవే, నీవే నా మంచి యేసయ్యా. ప్రవహించే సలేరై రావా నీవు, జీవనదిగా మమతాకు మేసయ్యా. నీవే నా ప్రాణము, నీవే నా సర్వము, నీవే నా ప్రాణము, నీతోనే కలిసుండాలి, నీతోనే నివసుండ, నీతోనే ప్రవహించాలి ప్రభు. నా ప్రియ యేసు, నా ప్రాణనేస్తాం, నీవు లేకుంటే నేను. నా ప్రియ యేసు, నా ప్రాణనేస్తాం, నీవు లేకుంటే నేను జీవించలేను. వీచే గాలెల్లో ప్రతిరూపం నీవే, నీవే నా మంచి యేసయ్యా. నేపాడే నీ ప్రేమ గీతం ప్రతి హృదయం పాడాలి స్తుతి నైవేద్యమే. నీవే ఆధారం కరుణగల నేపాడే దైవం, నీ మాటలే జీవ కౌశల్యం, నీ వాక్యమేం. నా ప్రియ యేసు, నా ప్రాణనిస్తాం, నీవు లేకుంటే నేను జీవించలేను. నా ప్రియ యేసు, నా ప్రాణనిస్తాం, నీవు లేకుంటే నేను జీవించలేను. గుండెల్లో నిండిన నాకున్న భావన చెప్పాలి నీకే రీతిగా. గుండెల్లో నిండిన నాకున్న భావన చెప్పాలి నీకే రీతిగా. కృపాద్యత స్తుతి చెల్లిస్తున్నా,
కృప చేత స్తుతి చెల్లిస్తున్నా యేసయ్యా చేస్తున్నా స్తోత్రార్పణ యేసయ్యా చేస్తున్నా స్తోత్రార్పణ నీకే ఆరాధన గుండెల్లో నిండినానాకున్న భావన చెప్పాలి నీకే రీతినా నా కన్ను చూడని ఆశ్చర్య కార్యాలు జరిగాయి నీ వలన నా కన్ను చూడని ఆశ్చర్య కార్యాలు జరిగాయి నీ వలన నీ గొప్ప నామముతో పాడి స్తుతిస్తున్నాం నీ గొప్ప నామమును పాడి స్తుతిస్తున్నాం అన్నీనే వెళ్ళనందున అన్నీనే వెళ్ళనందున యేసయ్యా చేస్తున్న స్తోత్రార్పణ యేసయ్యా చేస్తున్న స్తోత్రార్పణ నీకే ఆరాధన గుండెల్లో నిండినానాకున్న భావన చెప్పాలి నీకే రీతినా నా ఊహప్రందని ఆహోపకార్యాలు జరిగాయి నీ వలన నా ఊహగ్రందని ఆహోపకార్యాలు జరిగాయి నీ వలన ఉత్సాహగానముతో నిన్నే సేవిస్తున్నాం ఉత్సాహగానముతో నిన్నే సేవిస్తున్నాం నీ ఆవరణమందున యేసయ్యా చేస్తున్న స్తోత్రార్పణ యేసయ్యా చేస్తున్న స్తోత్రార్పణ నీకే ఆరాధన గుండెల్లో నిండినానాకున్న భావన చెప్పాలి నీకే రీతిగా హల్లెలూయా. నీవు చేసిన మేలకు నీవు చూపిన కృపలకు నీవు చేసిన మేలకు నీవు చూపిన కృపలకు వందనం యేసయ్యా 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 నీవు చేసిన మేలకు నీవు చూపిన కృపలకు నీవు చేసిన మేలకు నీవు చూపిన కృపలకు ఏ పాటి వాడనని నేను నేనెంతగానో ప్రేమించావు అంచలంచలుగా హెచ్చించి నన్నెంతగానో దీవించావు నే పాటి వాడనని నేను నేనెంతగానో ప్రేమించావు అంచలంచలుగా హెచ్చించి నన్నెంతగానో దీవించావు వందనం యేసయ్యా వందనం యేసయ్యా
வந்தனம் ஏசையா, வந்தனம் ஏசையா, நீவு சேசினா மேலகு, நீவு சூப்பினா கிருபலகு, நீவு சேசினா மேலகு, நீவு சூப்பினா கிருபலகு, பலஹீனுடனைன நன்னு நீவெந்தகான பல பரிச்சவு கிறிஸ்தேசு மைமைஸ்வரியமுலோ பிரதியவசரமு நிதிச்சவு பலஹீனுடனைன நேனு நீவெந்தகான பல பரிச்சவு கிறிஸ்தேசு மைமைஸ்வரியமுலோ பிரதியவசரமு நிதிச்சவு வந்தனம் ஏசையா, வந்தனம் ஏசையா, வந்தனம் ஏசையா, வந்தனம் ஏசையா, நீவு சேசினா மேலகு, நீவு சூப்பினா கிருபலகு, நீவு சேசினா மேலகு, நீவு சூப்பினா கிருபலகு. ஹல்லேலூயா. గగనము చీచుకొని గనులను తీసుకొని నన్ను కొనిపోవరానయ్యున్న ప్రాణ ప్రియుడా యేసయ్య. గగనము చీచుకొని గనులను తీసుకొని నన్ను కొనిపోవరానయ్యున్న ప్రాణ ప్రియుడా యేసయ్య. నిన్ను చూడాలని నా హృదయమెంతో ఉల్లసించుచున్నది. నిన్ను చూడాలని నారుదేమెంతో ఉల్లసించుచున్నది, ఉల్లసించుచున్నది. గగనము చీచుకొని గనులను తీసుకొని నన్ను కొనుపోవరానయ్యున్న ప్రాణ ప్రియుడా యేసు. నీ దయ సంకల్పమే నీ ప్రేమను పంచినది, నీ చిత్తమే నాలో నెరవేరుచున్నది. నీ దయ సంకల్పమే నీ ప్రేమను పంచినది, నీ చిత్తమే నాలో నెరవేరుచు. పవిత్రురాలైన కన్య కదా నీ ఎదుట నేను నిలచెదను. పవిత్రురాలైన కన్య కదా నీ ఎదుట నేను నీ కౌగిరిలో నేను విశ్వవింతును. నీ కౌగిరిలో నేను విశ్వవింతును. గగనము చీచుకొని గగనం తీసుకొని నన్ను కొనుపోవరానయ్యున్న ప్రాణ ప్రియుడా యేసు. నీ మహిమైశ్వర్యమే జ్ఞాన సంపన్నలిచ్చినది, మరణమయ్యున్న నీ వలె రూపించుచున్నది. నీ మహిమైశ్వర్యమే జ్ఞాన సంపన్నలిచ్చినది, మరణమయ్యున్న నీ వలె రూపించుచు. కలంకములేని వధువులే నిరీక్షణతో నేను చేరదను. కలంకములేని వధువులే నిరీక్షణతో నిన్ను చేర. యుగ యుగాలు నీతో ఏలెదను, యుగ యుగాలు నీతో ఏలెదను. గగనము చీచుకొని గడులను తీసుకొని నన్ను కొనుపోవరానయ్యున్న ప్రాణ ప్రియుడా యేసయ్య. గగనము చీచుకొని గడులను తీసుకొని నన్ను కొనుపోవరానయ్యున్న ప్రాణ ప్రియుడా యేసయ్య. నిన్ను చూడాలని నా హృదయమెంతో ఉల్లసించుచున్నది. నిన్ను చూడాలని నా హృదయమెంతో ఉల్లసించుచున్నది, ఉల్లసించుచున్నది. గగనం చీచుకొని గనులను తీసుకొని నన్ను కొనుపోవరానయ్యున్న ప్రాణ ప్రియుడా యేసయ్య. హల్లెలూయా. పచ్చ ఉసుక ఉన్నులే పొల పొల ఉన్నులే సన్ని స్కూల్ కెళ్ళిన వక్క వక్క కొట్టిన
సండే స్కూల్ కెళ్ళిన ఒక్క వడ్డు కొట్టిన ఉసికాయ ఉసికాయ పచ్చ పచ్చ ఉసికాయ ఉన్నులే పల పల ఉన్నులే సండే స్కూల్ కెళ్ళిన ఒక్క వడ్డు కొట్టిన సండే స్కూల్ కెళ్ళిన ఒక్క వడ్డు కొట్టిన పచ్చ పచ్చ ఉసికాయ నీలే పల పల ఉన్నులే సండే స్కూల్ కెళ్ళిన ఒక్క వడ్డు చిన్నారి పాపా బుడి బుడి నడుకులతో ముద్దుంచే బాబు వింటావా వింటావా వేసుకు స్వరము వింటావా తీస్తావా తీస్తావా వేసుకు స్వరము తీస్తావా చిట్టి చేతులతో చిన్నారి పాపా బుడి బుడి నడుకులతో ముద్దుంచే బాబు వింటావా వింటావా వేసుకు స్వరము వింటావా తీస్తావా తీస్తావా వేసుకు స్వరము తీస్తావా చిట్టి చేతులతో చిన్నారి పాప బుడి బుడి నడుకలతో ముద్దించే బాబు వింటావా వింటావా వేసుకు స్వరము వింటావా తీస్తావా తీస్తావా వేసుకు స్వరము తీస్తావా హల్లెలూయా. చిన్న పిల్లలారా యేసు వచ్చు వేలరా ఎదురు చూద్దాంరా యేసయ్యను నమ్మండి యేసయ్యను వినండి యేసులోని ఎదగండి యేసులోని నడవ యేసయ్యను వినండి యేసయ్యను నమ్మండి క్రీస్తులోని నడవండి యేసులోని నడవండి చిన్న పిల్లలారా చివరి సమయం ఇదేరా యేసు వచ్చు వేలరా ఎదురు చూద్దాం పలికితే నాకు మేలయ్యా నీవు పలికితే
మాట్లాడు ప్రభువా, నీవే మాట్లాడు మయ్యా, నాతో మాట్లాడు ప్రభువా, నీవే మాట్లాడు మయ్యా. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. దేవుని నామ మహిమ కలుగును గాక. ఆరాధన ప్రార్థన చేసుకోవచ్చు. దాసి భూమి చేయించి ప్రార్థన చేస్తా. ప్రార్థన ప్రింగల తల్లి కృపకాల దేవుని గణ పాదాలు మీరు తొడుగును ఆశ్రయించండి. ఇక్కడికి వచ్చిన బిడ్డలందరూ మీరు తొడుగును ఆశ్రయించండి. జగ్యాన్ని దీవించండి. అన్ని పని పనులు మీరు తొడుగును ఆశ్రయించండి. అపర్ణకం దీవించండి. పని పనులు మీరు తొడుగును ఆశ్రయించండి. అలాగే జాస్మిన్ దీవించండి. దాని పని పనులు మీరు తొడుగును ఆశ్రయించండి. జాస్మిన్ దీవించండి. అభివృద్ధి చేసి జరిమేసి ఆ జ్వరం తగ్గించిలా మీరు తొడుగును ఆశ్రయించండి. ఇల్లు బాగానే కట్టిలా మీరే తొడుగుండు ఆశ్రయించండి. ఇక్కడికి వచ్చిన బిడ్డలందరూ మీరే తొడుగుండు ఆశ్రయించండి. కుటుంబాలను అందరినీ దీవించి ఆశ్రయించమని చేస్తున్నాము అడిగేట్నాం తండ్రి. ఆమేన్. దేవునికి స్తోత్రం. దేవునికి స్తోత్రం. దేవునికి స్తోత్రం. దేవునికి స్తోత్రం. అఖిలుగా దేవునికి స్తోత్రం. దేవునికి స్తోత్రం. దేవుని నామ మహిమ కలుగును గాక. అందరూ బైబిల్ తెచ్చారా? బైబిల్ తెచ్చిన ఆదికాండము 16వ అధ్యాయము మొదటి నుంచి 5 వచనాలు. ఆదికాండము 16వ అధ్యాయము మొదటి నుంచి 5 వచనాలు. ఆదికాండము 16వ అధ్యాయము మొదటి నుంచి 5 వచనాలు. కొల్లాబత్తులు జ్యోతి వచ్చి చదివిపిస్తారు. ఆదికాండము 16వ అధ్యాయం మొదటి నుంచి 5 వరకు. అబ్రహాం భార్య అయిన శారయ్య అతనికి పిల్లలు కనలేదు. ఆమెకు హాగరని ఐగుప్తురాలేని దాసి కనకుండా యెహోవా చేసి ఉన్నాడు. నీవు దయచేసి నా దాసితో పొమ్ము. ఒకవేళ ఆమె వలన నాకు సంతానం కలుగవచ్చునని అబ్రహాంతో చెప్పెను. అబ్రహాం శారా మాట విని కాబట్టి అబ్రహాము కానాను దేశములో 10 ఏండ్లు కాపురమున్న తరువాత అబ్రహాం భార్యన షారన్ తన దాసి అయిన హాగర్ నైగుప్తులను తీసుకుని తన పెనిమిటి అయిన అబ్రహామునకు భార్యగా ఉండనట్లు అతనికి ఇచ్చాను. అతడు హాగరుతో పోయినప్పుడు అది గర్భవతి అయిను. అది తాను గర్భవతి అయినను తెలుసుకున్నప్పుడు దాని యజమానురాలు దాని దృష్టికి నీచనమైనదాయను. అప్పుడు షారాయి, నా ఉసురు నీకు తగులును, నేనే నా దాసిని నీ కౌగుటికిచ్చిన తర్వాత తాను గర్భవతినైతిని తెలుసుకున్నప్పుడు నేను దాని దృష్టికి నీచమైన దానైతిని నాకును నీకు యెహోవా న్యాయం తీర్చునుగా కాని అబ్రహాంతో అని ఈ చిన్న వాక్యం దేవుడు దీవించుగా కామె. దేవునికి స్తోత్రం. దేవునికి స్తోత్రం. దేవుని నామ మహిమ కలుగును గాక. అండము 16వ అధ్యాయం మొదటి నుంచి 5 వచనాలు. అబ్రహాము భార్య అయిన శారయ్య అతనికి పిల్లలు కనలేదు. అబ్రహాము భార్య అయిన శారయ్యకి అతనికి పిల్లలు కనలేదు. పిల్లలు పుట్టలేదంటే ఎవరికి పిల్లలు పుట్టలేదు? శారయ్యకి పిల్లలు పుట్టలేదు. ఆమెకు హగరు అనే హైగ్రోప్రియుడైన దాసి ఉండెను. ఆమెకి హైగ్రోప్రియుడైన దాసి ఉండెను అంటే ఎవరికి ఉండెను?
నీవు దయచేసి నా దాసితో పొమ్ము, ఒకవేళ ఆమె వలన నాకు సంతానం కలగవచ్చిన అన్నారు. అప్పుడు యెహోవా అన్నాడంట, నువ్వు దయచేసి నా దాసితో పొమ్ము, అప్పుడు తనతో నీకు సంతానం వచ్చినని ఎవరన్నారు? షారాయి అన్నారు. ఎవరన్నారు? షారాయి అన్నారు. ఒకవేళ ఆమె వలన నాకు సంతానం కలగవచ్చు అని అన్నారు. అబ్రహాంతో చెప్పాను. ఎవరితో చెప్పాను? ఎవరు చెప్పాను? షారాయి ఎవరితో చెప్పాను? అబ్రహాముతో చెప్పాను. అబ్రహాము షారాయి మాట వినెను. అబ్రహాము ఎవరి మాట వినెను? ఎవరి మాట వినెను? షారాయి మాట వినెను. కాబట్టి అబ్రహాము కనేను దేశములో 10 ఏళ్ళు కాపరము చేయవలెను. అప్పుడు అబ్రహాము అప్పుడు షారాయి అబ్రహాంతో చెప్పినప్పుడు అబ్రహాము వేరే ఊరు వెళ్ళానంట. ఏ ఊరు వెళ్ళాను? కానాను దేశం వెళ్ళాను. ఎవరెళ్ళాను? ఎవరెళ్ళాను? అబ్రహాము ఐగ్రోపలో ఉన్న దేశం, అదే దాసితో వెళ్ళాను. ఎవరెళ్ళాను? అబ్రహాము వేరే ఊరు వెళ్ళాను. ఊరి పేరేంటి? కానాను దేశం. ఊరి పేరేంటి? అక్కడ ఎన్ని సంవత్సరాలు కాపురం చేశారు? 10 ఏళ్ళు కాపరము చేసిన తర్వాత అబ్రహాము భార్యైన షారాయి తన దాసి అయిన హాగరును హైగ్రోపురును రాలని తీసుకునేను. అప్పుడు షారాయి వెళ్ళినంట. ఎక్కడికి వెళ్ళాను? కానాను దేశం వెళ్ళాను. ఎవరెళ్ళాను? షారాయి వెళ్ళాను. చూద్దామని వెళ్ళాను. అబ్రహాం దగ్గరికి వెళ్ళాను. అప్పుడు భార్య అయిన షారాయి తన దాసిని అయిన హగారు హైగ్రోప్రియతో రాలని తీసుకుని తన పెనిమిటి అయిన అబ్రహామునకు భార్య ఉండినట్లు అతనికి ఇచ్చాను. అప్పుడు దాసి అయిన అప్పుడు అబ్రహాము దగ్గరికి ఎవరెళ్ళాడు? షారాయి వెళ్ళి అప్పుడు తనకి హైగ్రోప్రియ అయిన దాసికి గర్భవతి వచ్చింది. ఎవరికి వచ్చింది? ఎవరికి వచ్చింది? దాసికి గర్భవతి వచ్చింది. అప్పుడు ఆ షారాయి అన్నదంట, నువ్వు మా పెనిమిటికి నువ్వు భార్యగా ఉండు అన్నాను. ఎవరన్నాను? షారాయి అనెను. అతడు హగురుతో పోయినప్పుడు అది గర్భవతి అయినను. ఎవరైనను గర్భవతి? షారాయ. హాగారు అయినను. ఎవరైనను? హాగారు అయినను. అది గర్భవతి అయినను. అది తన గర్భవతి అయినను తెలుసుకున్నప్పుడు దాని యజమానులాలు తనకిష్టిని నిజమైనదని అన్నను. అప్పుడు షారాయి అప్పుడు ఎవరితో చెప్పాడు? అబ్రహాంతో చెప్పాను. ఏమని చెప్పాను? అగారు ఇంకా నువ్వు మా పెనిమిటితో ఎవరికి అగారు అప్పుడు అబ్రహాము నాకు ఇష్టమైతే నేను ఉంటాను అనేను. ఈ చిన్న వాక్షుని దేవుని దించును గాక. దేవునికి స్తోత్రం. దేవునికి స్తోత్రం. దేవుని నా మహిమ కలుగును గాక.
కథ చెప్పుకోవచ్చు. కథ పేరు తప్పిపోయిన కుమారుడు. కథ పేరేంటి? కథ పేరేంటి? కథ పేరేంటి? కథ పేరేంటి? అనగనగా ఒక ఊరిలో ఒక వ్యక్తి ఉన్నాడంట. ఆ వ్యక్తి పేరు ఏం పేరు? అనగనగా ఒక ఊరిలో ఒక వ్యక్తి ఉన్నాడంట. ఆ వ్యక్తికి ఇద్దరు కుమారులు పుట్టారంట. ఎవరు పుట్టారు? ఇద్దరు కుమారులు పుట్టారు. ఒక చిన్న కుమారుడు, నా ఆస్తి నాకు ఇచ్చిన ఆస్తి భాగం నాకు ఇచ్చాను. పెద్ద కుమారుడు ఏమనడు? అనగనగా ఒక ఊరిలో ఒక వ్యక్తి ఉన్నాడు. ఆ వ్యక్తికి ఇద్దరు కుమారులు. ఆ ఇద్దరు కుమారుల్లో ఒక చిన్న కుమారుడు, నా ఆస్తి భాగం నాకు ఇచ్చే, నేను వేరే ఊరు వెళ్ళి బ్రతుకుతాను అన్నాడు. పెద్ద కుమారుడు అన్నాడంట, నాకు నా ఆస్తి నాకు ఏమొద్దు, నేను నీతోనే ఉంటాను అని అనెను. ఎవరితో అనెను? అలా తండ్రితో అనెను. ఏమనెను? పెద్ద కుమారుడు అనేనా చిన్న కుమారుడు అనేనా? పెద్ద కుమారుడు ఏమనెను అనేను. చిన్న కుమారుడు ఏమనేను? అప్పుడు పెద్ద అప్పుడు తండ్రి అన్నాడంట, సరే నీ ఆస్తిని, నీ ఆస్తి భాగం నీకు ఇచ్చేతాను, నీ ఇద్దరు ఆస్తులు ఇద్దరికి ఇచ్చేతాను అనేను. ఎవరితో అనేను? చిన్న కుమారుడితో అనేను. ఎవరనేను? తండ్రి అనేను. అప్పుడు తండ్రి అనేన తర్వాత ఇద్దరికి ఆస్తి పంచిపెట్టాను, సమానంగా ఇద్దరికి పంచిపెట్టాను. అప్పుడు చిన్న కుమారుడు, ఉండు, నువ్వు ఇక్కడ ఉండు, నేను నీకు ఇల్లు కడతాను, నువ్వు వేరే ఊరు వెళ్ళకో అనేను. ఎవరనేను? తండ్రి అనేను. అప్పుడు చిన్న కుమారుడు మాట వినిపించుకోకుండా వేరే ఊరు వెళ్ళి సిగరెట్లు, మందు, చాలా చెడ్డ పనులకి అలవాటయ్యాడు. ఎవరు అలవాటయ్యారు? ఎవరు? చిన్న కుమారుడు అలవాటయ్యాడు. అప్పుడు పెద్ద కుమారుడేమో ఇల్లు కట్టుకుని పెళ్లి చేసుకుని ఉండేను. ఎవరు పెళ్లి చేసుకుని ఉండేను? పెద్ద కుమారుడు తండ్రి జాడలో నడిచాను. చిన్న కుమారుడు ఎవరి జాడలో నడిచాను? సాతాను జాడలో నడిచాను. అప్పుడు వేరే ఊరు వెళ్ళాక చిన్న కుమారుడి దగ్గర ఉన్న ఆస్తి, బంగారం, డబ్బు అన్నీ పాడైపోయాయంట. పెద్ద కుమారుడి దగ్గర ఉన్నాయన్నీ పెద్ద కుమారుడు అన్నీ కట్టుకున్నాడు. పెళ్ళి అయింది, అన్నీ అయింది. చిన్న కుమారుడికి పెళ్ళి అవ్వలేదు, ఆస్తి అంతా పోగొట్టుకున్నాడంట. పోగొట్టుకున్నప్పటికీ త్రాగడానికి వాటర్ కూడా లేవంట. త్రాగడానికి ఏమి లేవు? త్రాగడానికి నీళ్లు లేవు, తినడానికి ఆహారం లేదు. ఎవరికి లేదు? చిన్న కుమారుడికి. ఏమి లేదు? లేదు. అప్పుడు పక్కన పొలంలో నుంచి వెళ్తున్న పందులు మేపుకున్న ఒక వ్యక్తి వెళ్తున్నాడంట. ఎటు నుంచి వెళ్తున్నాడు? ఒక దారిలో నుంచి వెళ్తున్నప్పుడు అక్కడ చిన్న కుమారుడు పడిపోయి ఉన్నాడంట. ఆకలికి నీళ్ళకి ఆకలికే చచ్చిపోతున్నాడంట. ఒక రోజు అన్నం తినకపోతే మనం ఉండలేమా? అలాగే చాలా రోజులు అన్నం తినకుండా అలాగే పడుకుని ఉన్నాడంట. బట్టలు లేవంట, ఏమీ లేవంట. పడుకున్నప్పటికి పందులు పొట్టి ఉంటుంది కదా, పందులు పొట్టే తిన్నాడంట. ఎవరు తిన్నాడు? చిన్న కుమారుడు. ఏం తిన్నాడు? పందులు పొట్టు తిన్నాడు. పందులు పొట్టు తిని తన ఆహారాన్ని, తన కడుపుని నింపుకున్నాడు. ఎవరు నింపుకున్నాడు? చిన్న కుమారుడు. అప్పుడు తర్వాత వెళ్తున్నప్పుడు అలా నాన్న, వాళ్ళ అన్నయ్య కనిపించారంట. ఎక్కడ కనిపించారు? దారంట వెళ్తున్నప్పుడు కనిపించాను. ఎవరు కనిపించాను? కనిపించాను. అప్పుడు పందులు పట్టు తింటున్న చిన్న కుమారుని చూసి అప్పుడు వాళ్ళ నాన్నకి జాలేసిందంట. నా కుమారుడు నేను ఆస్తి ఇవ్వనంటే నువ్వు ఎక్కడే ఉండరంటే ఉండకుండా వేరే ఊరు వెళ్ళి నా కుమారుడు ఆస్తి బంగారం అంతా పోగొట్టుకుని ఇప్పుడు పందులు పట్టు తింటున్నాడని అనుకున్నాడు. ఎవరు అనుకున్నారు? ఎవరు తండ్రి? ఎవరు పిల్లల్ని చూసుకున్న వాళ్ళకి బాధ కలుగుతుందా లేదా? అలాగే చిన్న కుమారుడు ఆస్తి అంతా పోగొట్టుకున్నాడు. ఎవరు పోగొట్టుకున్నారు?
అప్పుడు చిన్న కుమారుని ఎక్కడికి తీసుకెళ్లారు? ఇంటికి తీసుకెళ్లారు. ఎవరింటికి తీసుకెళ్లారు? తండ్రి వాళ్ళ ఇంటికి తీసుకెళ్లి వాళ్ళ ఇంటికాడ ఉంచారు. ఎక్కడ ఉంచారు? ఉంచాక మళ్ళీ అన్నాడంట, మళ్ళీ నాకు నా ఆస్తి భాగం నాకు ఇచ్చే అన్నాడంట. ఎవరన్నారు? చిన్న కుమారుడు అన్నాడు. అప్పుడు తండ్రి అన్నాడంట, నీకెక్కడ ఆస్తి? నీ ఆస్తి భాగం నీకు ఇచ్చేసాను. వాడు ఆస్తి భాగం వాడికి ఇచ్చేసాను, వాడేమో నా మాటలు విని ఆడు ఇప్పుడు బాగున్నాడు. ఇప్పుడు నువ్వు నా మాటలు వినకుండా నువ్వు వేరే ఊరు వెళ్ళావు కాబట్టి ఇప్పుడు నీకు ఆస్తి అంతా పోగొట్టుకుని పందులు పట్టు తినే పరిస్థితి వచ్చింది అని ఎవరన్నారు? ఎవరన్నారు? తండ్రి అన్నాడు. అప్పటికైనా బుద్ధి వచ్చిందా చిన్న కుమారుడికి? రాలేదు. రాలేకపోయినా వాళ్ళ అన్నిని మళ్ళీ అడుగుతున్నాడు అంట. ఏమడుగుతున్నాడు? వాళ్ళ అన్నిని ఆస్తి అడుగుతున్నాడు. అప్పుడు వాళ్ళన్ని మంచోడు కాబట్టి మళ్ళీ తనకున్న చిన్న భాగంలో ఇచ్చాడు, డబ్బులు ఇచ్చాడు. బట్టలు కొన్నాడు, డబ్బులు ఇచ్చాడు. ఎవరు కొన్నారు? వాళ్ళన్ని కొనిచ్చారు. ఎవరికి ఇచ్చారు? ఎవరికి? వాళ్ళ తమ్ముడికి. ఎవరిచ్చా వాళ్ళన్నీ? ఎవరికి ఇచ్చాను? వాళ్ళ తమ్ముడికి ఇచ్చాను. అప్పుడు తండ్రి మాట వినకుండా ఇప్పుడు వెళ్ళాడు కాబట్టి ఆస్తి అంతా పోగొట్టుకుని మళ్ళీ వేరే వాళ్ళని అడుక్కున్నప్పుడు ఎవరిని అడిగాను? వేరే వాళ్ళంటే ఎవరిని? దారంటే వెళ్ళిన వాళ్ళని. ఆహారం లేనప్పుడు పందులు పట్టు తిన్నారు. ఎవరు తిన్నారు పందులు పట్టు? చిన్న కుమారుడు తిన్నాడు. అప్పటికి తన బుద్ధి వచ్చింది. ఎవరికి వచ్చింది తన బుద్ధి? చిన్న కుమారుడికి వచ్చింది. నేను అమ్మా నాన్నల మాట వినాలే, లేకపోతే నాకు వచ్చి చివరికి వచ్చే పరిస్థితి ఇదే అని ఎవరు అనుకున్నాను? చిన్న కుమారుడు అనుకున్నాను. ఈ చిన్న వాక్యం దేవుని దించును గాక. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. దేవుని నా మహిమ కలుగును గాక. అందరినీ క్వశ్చన్ అడుగుతున్నా చెప్పండి. జర్మన్ తీసేసి మంచి ఆరోగ్యం చెట్టును బలాన్ని తీసాను ప్రభా. జాస్మిన్ దీవించాను ప్రభా. జాస్మి చదువుల్లో, పాటల్లో, ఆటల్లో మీరుతో నేడుగా ఆశ్రయించమని కుటుంబాన్ని అందించాను ప్రభా. ఇక్కడికి వచ్చేసిన వీటిలన్నీ అందించేసినాం నడిపించిన తండ్రి, ఆమెన్. వీళ్ళందరినీ మీరు తోడుగా నేడుగా ఆశీర్వదించిన ఆశీర్వదించిన తండ్రి ప్రభా.
ఎవరు నాకు దీవించిన ఆశీర్వదించిన తండ్రి ప్రభా, జగ్గయ్యని దీవించిన మీ సోత్రులు తండ్రి ప్రభా, చేసే పనుల నీళ్ళు మీరే తోడుగునేడుగా దీవించిన ఆశీర్వదించిన తండ్రి ప్రభా, జాస్మిన్ జీవించిన తండ్రి ప్రభా, స్కూల్కి వచ్చి వెళ్ళినప్పుడు మీరే తోడుగునేడుగా దీవించిన ఆశీర్వదించిన తండ్రి ప్రభా, ఆడపాటల్లో మీరే తోడుగునేడుగా దీవించిన ఆశీర్వదించిన తండ్రి ప్రభా, చెల్లెలు కూడా మీరే తోడుగునేడుగా దీవించిన ఆశీర్వదించిన తండ్రి ప్రభా, అనారోగ్యంతో ఉన్న ప్రభా, అనారోగ్యం తీసివేయమని అడుగుతున్నాం ప్రభా, నేర్చుకు నేసాన్ని కూడా మీరే తోడుగునేడుగా దీవించిన ఆశీర్వదించండి తండ్రి ప్రభా, చెప్పబోయే వాక్యంలో మీరే తోడుగునేడుగా దీవించింది ఆశీర్వదించిందండి ప్రభా, ఈ వాక్యము దీవించింది ఆశీర్వదించిందండి ప్రభు, కుటుంబం కూడా మీరే తోడుగునేడుగా దీవించింది ఆశీర్వదించిందండి ప్రభా, అమ్మే ప్రభా, వాళ్ళ చదువుల్లో పాటల్లో ఆశీర్వదించిన ప్రవేశ అలాగే నేను జగ్గయ్యని దీవించిన ప్రవయసేయ, ఇప్పుడు దాకా ఆరాధనలో అక్షరాలు మీరే ఉన్నారు ప్రవయసేయ, దీవించిన ఆశ్రదించిన ప్రభా ఎస్ఏ, అలాగే ఇక్కడికి వచ్చి బిడ్డలను ఆశ్రదించి పరిశుద్ధ అడిగించిన పరిమితండి ఆమె శుద్ధి శుద్ధుల ప్రభా, చిరుగడ్డ నీకు వేలది వందలు ప్రభా, ఇక్కడికి వచ్చిన ప్రతి బిడ్డ పేరు పెద్ద దీవించి ఆశీర్వదించమని అడుగుతుందని అయినా ప్రభా, ఇదిగొన్నాయి చుట్టూ మంచి కాపుదల దీవించి ఆశీర్వదించమని అడుగుతుందండి, అపర్ణకు దీవించి నా అపర్ణకు మంచి ఆరోగ్యం చెప్పాలని, ఆ యొక్క పని పాటల్లో కూడా మీరే తోడు, ఆ యొక్క వాలంటీ వాటిని కూడా మీరే తోడుగా దీవించమని అడుగుతున్నాను, జాస్మిన్ స్కూల్కి వెళ్ళి వచ్చేటప్పుడు కూడా మీరే తోడుగా దీని ఆటల్లో పాటల్లో కూడా మీరే తోడు, జాఫ్రిన్ దీవించండి, జాఫ్రిన్ మంచి ఆరోగ్యం చెత్తబాలని మన అడుగుతున్నాను, జర్మ వచ్చిందని జర్మ తీసి మంచి సంపూర్ణ లాంటి ఆరోగ్యం ఇవ్వమని అడుగు, జగ్గి అని దీవించండి, జగ్గి అని మంచి ఆరోగ్యం చెత్తబాలని మన అడుగుతున్నాను, అవన్నీ చేసే పని పాటల్లో కూడా మీరే తోడు, చర్చిలో సౌండ్ చేసిన పెడుతున్నాను, అవన్నీ పెట్టేటప్పుడు కూడా మీరే తోడుగా దీనించి ఆశీర్వదించి మన అడుగుతున్నాను, మన రత్నం దీవించిన ఆయన మన రత్నం మంచి ఆరోగ్యం చెత్తబలాన్ని మన అడుగుతున్నాను, ఆ పిల్లలు చదివి చదువుల్లో కూడా మీరు తోడు దీవించి ఆశీర్వదించి మన అడుగుతున్నాను, ఆయన ప్రభా దేశం మీద దీవించిన దేశం మీద మంచి ఆరోగ్యం చెత్తబలాన్ని మన అడుగుతున్నాను, ఆయన ప్రభా వాళ్ళు చదివే చదువుల్లో కూడా మీరే తోడుగా దీవించి ఆశీర్వదించి ప్రభా, నా ప్రార్థనలు ఏమైనా తప్పుంటే క్షమించమని వేసిన పడుతున్నా పరమ తండ్రి ఆమేన్, పదలకు వేలది మంది స్థితి స్తోత్రాలు ప్రభు, ఇక్కడికి వచ్చి చిన్న బిడ్డలందరూ మీరే తోడినడిగా ఆశీర్వదించండి ఎస్సియా, అలాగే నేను ఏసియా మా అమ్మని దీవించండి ఆశీర్వదించండి ఎస్సియా, మా అమ్మ పని పనులు మీరే తోడినడిగా ఆశీర్వదించండి ఎస్సియా, ఆరోగ్యాన్ని శక్తిని బలాన్ని దయచండి ఎస్సియా, అలాగే నేను ఏసీ జగ్గి అని పని పట్ల మీరే తోడినడిగా ఆశీర్వదించండి ఎస్సియా, మంచి ఆరోగ్యాన్ని శక్తిని బలాన్ని దయచండి ఎస్సియా, అలాగే నేను ఏసియా ఆ పర్ణకం దీవించండి ఆశీర్వదించండి ఎస్సియా, మాకు ఆ పర్ణక పని పట్ల మీరే తోడినడిగా ఆశీర్వదించండి ఎస్సియా, ఆరోగ్యాన్ని శక్తిని బలాన్ని దయచండి ఎస్సియా, పని పట్ల కూడా మీరే తోడినడిగా ఆశీర్వదించండి ఎస్సియా, జాస్మిన్ దీవించండి ఆశీర్వదించండి ఎస్సియా, జాస్మిన్ పని పట్ల మీరే తోడినడిగా ఆశీర్వదించండి ఎస్సియా, అలాగే నేను ఏసియా ఆ పిల్లలు స్కూల్కి వెళ్ళి వచ్చిండగా మీరే తోడినడిగా ఆశీర్వదించండి ఎస్సియా, ఇక్కడికి వచ్చి చిన్న బిడ్డలందరూ మీరే తోడినడిగా ఆశీర్వదించండి ఎస్సియా, అలాగే నేను ఏసియా జాఫ్రిన్ దీవించండి ఆశీర్వదించండి ఎస్సియా, జాఫ్రిన్ పని పట్ల మీరే తోడినడిగా ఆశీర్వదించండి ఎస్సియా, జ్వరం అంటే ఏసియా జ్వరం తగ్గించి మీరే తోడినడిగా ఆశీర్వదించండి ఎస్సియా, ఇక్కడికి వచ్చి చిన్న బిడ్డలందరూ మీరే తోడినడిగా ఆశీర్వదించండి ఎస్సియా, ప్రార్థనలో మీరుండండి ఎస్సియా, వాక్యంలో మీరుండేలాగా మీరే తోడినడిగా ఆశీర్వదించండి ఎస్సియా, ఇక్కడికి వచ్చి చిన్న బిడ్డలందరూ మీరే తోడినడిగా ఆశీర్వదించండి ఎస్సియా, అలాగే నేను ఏసీ సీఆర్ గారిని కుటుంబాలను దీవించండి ఆశీర్వదించండి ఎస్సియా, ఇక్కడికి వచ్చి చిన్న బిడ్డలందరూ నాలుగు కుటుంబాలను కూడా మీరే తోడినడిగా ఆశీర్వదించమని నా ప్రార్థన ఆలకిస్తూ వేసిన మనడి వేడుకుందాం పరమతండ్రి ఆమె, అన్ని పని పట్ల కూడా మీరే దయచేమని నడిచినాం తండ్రి, అలాగే నా పర్ణకం కూడా దీవించమని నడిచినాం తండ్రి, ఆ యొక్క పని పట్ల కూడా మీరే దయచేమని నడిచినాం తండ్రి, అలాగేనైనా జాఫ్రిన్ జరమని కూడా ఆ జరం తీసివేయమని నడిచినాం తండ్రి, అలాగేనైనా జాస్మిన్ కూడా దీవించమని నడిచినాం తండ్రి, జాస్మిన్ స్కూల్కి వెళ్ళి వచ్చేటప్పుడు కూడా మీరే దయచేమని నడిచినాం తండ్రి, అలాగే ఇక్కడికి వచ్చి ప్రతిపడి నుంచి ఆశ్రమించి వచ్చినాం తండ్రి, సీఎన్ గారి పని పట్ల కూడా మీరే దయచేమని ఏ సంపర్శన నడిచినాం తండ్రి, అమ్మే సాక్షిగా కొన సాగమనే మించవే ప్రాణముగా నీ సమే కొను సాగమణి దీవించవే
కృప కలుగును గాక. గొరిసెలతో కొట్టి చంపెను, ఎలా చంపెను, తిప్పి 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 కొట్టి చంపెను, తిప్పి తిప్పి కొట్టి చంపెను, తిప్పిలో ఆనందమే ఉల్లాసమే అనుదినం, ప్రభు ప్రేమలో నిశ్వాస్యమే వాత్సల్యమే నిరంతరం, ప్రభు సన్నిధిలో ఆనందమే ఉల్లాసమే అనుదినం, ప్రభు ప్రేమలో నిశ్వాస్యమే వాత్సల్యమే నిరంతరం. Hallelujah, 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 amen. Hallelujah, 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 amen. Hallelujah, prabhu sannidhilo aanandame ullasame anudinam, ప్రభు ప్రేమలో నిశ్వాస్యమే చెల్యమే నిరంతరం. ఆకాశము కంటే ఎత్తైనది మన ప్రభు యేసుని కృపా సన్నిధి, ఆకాశము కంటే ఎత్తైనది మన ప్రభు యేసు కృపా సన్నిధి, ఆ సన్నిధే మనకు జీవమిచ్చెను, జయమిచ్చెను, ఆ సన్నిధే మనకు జీవమిచ్చెను, నమ్మకము అతి చేర్చి జయమిచ్చెను, ప్రభు సన్నిధిలో ఆనందమే ఉల్లాసమే అనుదినం, ప్రభు ప్రేమలో నిశ్వాసమే వాత్సల్యమే నిరంతరం. హల్లెలూయా. పరిశుద్ధ పచ్చిమడును గాక, నీ రాజ్యము వచ్చును గాక, నీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూమి యందును నెరవేరునుగాక. మాకు కావలసిన అనుదిన ఆహారము నేడు మాకు దయచేయుము, మెడల అపరాధములను చేసిన ప్రకారం మా అపరాధములను క్షమించుము, రాజ్యము శక్తియు మహిమయు నిరంతరము నీవేనా తండ్రి, ఆమేన్.